ఏమైంది? కెమెరా ఆన్ చేసినాక అసలు ఏం చెప్తలేదు అనుకుంటురా? ఏం లేదు, మనం ఛానల్లో మళ్ళీ వీడియోస్ పెడుతున్నా, నాన్ స్టాప్ పెడతా. సో ఇంట్రడ్యూస్ కోసం ఏమైనా అలానే ఆలోచిస్తున్నా, ప్రీవియస్ డేస్ నేను మర్చిపోయినా. ఇప్పుడు మనం ఏమేమనుకోవాలని చెప్పి గుర్తు తెచ్చుకుంటుంటే సైడ్కి ఒక చిన్న బీజం వచ్చింది. అక్కురలు గాయస్, సారీ ఇప్పటి నుంచి గాయస్ అనేది మర్చిపోవాలి, పక్క మన తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడతా. అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ ఈ వీడియో ఏందనుకుంటున్నారా? బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా, అంటే తెలుగులో చెప్పాలంటే నేను ఉదయం నుంచి ఈవినింగ్ నైట్ వరకు నేను ఏం చేస్తున్నావన్నీ మీ అందరికీ అప్డేట్ ఇస్తా. సో ఇవాళ మనకు వచ్చేసి రక్షాబంధం, అందరికీ అక్కాచెల్లెలందరికీ నా తరపున, అలాగే నా ఫాలోవర్స్ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళ తరపున మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఈ న్యూస్ చెప్పలవద్దో నాకు అర్థమైతే లేదు. అసలు మన సొసైటీ అయితే చాలా దారుణంగా ఉంది, ఏం చేయలేకపోతున్నాం. అదే వేరే కంట్రీస్ అయితే విత్ ఇన్ సెకండ్స్ వదిలిస్తారు. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నా అంటే, డాక్టర్ తను చదువుకునే ఏజ్లో తనకి రేప్ చేసి తనని చంపేశారు. కొంచెం వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఫస్ట్ అది చాలా బాధాకరంగా అయింది, ఎందుకంటే ఇవాళ రక్షాబంధం కదా. సో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే మొత్తం అదే వస్తుంది, చెప్పని ఎమోషన్ నాకు ఎన్నో తాగుతుంది. సో గాయస్, మన సొసైటీని అయితే ఎవరి వల్ల మనం కాకపోతే మనమే ఒక స్టెప్ పెద్దగా ఆలోచించి ఈయన కొడుకులను బరాబర్ ఉరి తీయాలని చెప్పి నేను ఇవాళ ఈవినింగ్ అయితే స్టోరీ పెడతా. సో హ్యాష్ట్యాగ్ అందరూ జస్టిస్ ఫర్ తన పేరుంది కదా, అది మెన్షన్ చేయండి గాయస్. ఇప్పుడైతే మనం బ్లాగ్లో అయిపోదాం. అలాగే ఏందనుకుంటారు అయితే నేను పొద్దున్న రాత్రిదాకా ఏం చేసినా అన్నీ మీకు అందరికి చూపిస్తా. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మన మార్నింగ్ 8:30 అవుతుంది. ఫస్ట్ నా డ్యూటీ ఏం తెలుసా, నా కుక్కలా వాకింగ్ తీసుకోవాలి, వచ్చినాక నా ఫుడ్ పెట్టుకోవాలి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాకింగ్ తీసుకెళ్ళిపోయినా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మీకు ఆ వీడియో ఎట్లుంటుందో. ఇప్పుడైతే నేను ఫుడ్ నా కుక్కలకు నేను ఎలా పెడతాను మీ అందరికి చూపిస్తాను. చూడండి గాయస్, కుక్కలు అంటున్నారు ఏందనుకుంటారా, నాకు ఉన్నాయి రెండు కుక్కలు, ఒకటి షాడో ఒకటి లెక్సీ, ఒకటి బాయ్ ఒకటి గర్ల్. ఎందుకు ఒకటి బాయ్ ఒకటి గర్ల్ తీసుకున్నంటే దానికి కూడా అన్నా చెల్లె అనుబంధం ఉంటారు కాబట్టి, ఇక ఇలా రక్షాబంధం కాబట్టి వీటితో నేను నాకే కనిపిస్తాను. చూడండి ఈ వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఫుడ్ అయితే వండిన వీటికి, అంటే మా మమ్మీ వండింది, మన ఏముండదు. మా మమ్మీ వండి పెడితే మనం పెట్టేసాలి, మా మమ్మీ పెట్టదు ఎందుకంటే చాలా పని ఉంటాయి కదా. ఇప్పుడైతే మనం కుక్కలకి అయితే అన్నం పెట్టేసి నెక్స్ట్ గుడికి పోవాలి. అవన్నీ మీ అందరికీ చిన్న చిన్న టేక్స్తో చూపించేసా. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తాయ ఏందనుకుంటున్నారా, మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయి, మీకే అర్థమవుతుంటుంది. గాయస్ మనకన్నా పార్ట్ 2 అయితే రాబోతుంది, ఫస్ట్ దానికన్నా అయితే బెస్ట్ ఉంటాయి. గాయస్ మీ అందరికి తప్పకుండా సపోర్ట్ చేయండి. గాయస్ అంట మర్చిపోతా, మీరందరూ బరాబర్ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మా వంట రూమ్. ఇగో మనం రాగానే మా కుక్క అయితే అలర్ట్ అయిపోయింది. కృష్ణ ఏమైంది, అన్నం తింటావా, కడు చూడు. అయితే అన్నం వండేసింది, చూసుకోవచ్చు మా కుక్కలకి అన్నం ఫుడ్ ఎలా ఎంత మంచిగా వండిందో. సో ఇది ఏందనుకుంటున్నా, దీన్ని కూడా ఒక వీడియో పెడతా. కుక్కలకి ఇట్లా పెడితే చాలా హెల్త్ కి మంచిది అంట, అంతేగాని ఆ పెడిగ్రీలు ఇవన్నీ అలవాటు చేయకండి గాయస్. సారీ మళ్ళా గాయస్ అందుకు, కుక్కలకి అయితే పెడిగ్రీలు అలవాటు చేయకండి ఓకేనా. మంచి హెల్త్ మనం తినే ఫుడ్ పెడితే దానికి మంచి ఉంటుంది. అలా అని చెప్పి ఉప్పు కారం పప్పు అని పెడితే కుక్క చచ్చిపోవడం ఖాయం. గాయస్ మంచి అది మళ్ళా గాయస్ అంటున్నా సారీ, మంచిగా హెల్తీ ఫుడ్ ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా నేను మమ్మీతో బ్లాగ్ తీసి మీ అందరికి చూపిస్తా. ఇప్పుడైతే మనం లేట్ ఎందుకు, కుక్కలకి ఫుడ్ పెట్టేసాం తొందర తొందరగా. ఎందుకు కట్టేసారు అనుకుంటారా, ఇప్పుడు నేను ఇంక అన్నం పెడుతున్నా కొద్ది ఉడుతూనే ఉంటుంది. ఫుడ్ ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసి ఉడుతుంది, ఎట్లా ఉడుతుంది గయ్యాలి. అది పెరుగు ప్యాకెట్ అయితే తీసేసుకున్నాం, హాఫ్ కిలో పెరుగు ప్యాకెట్ తీసేసుకొని మా మమ్మీ వండిన దాంట్లో పెరుగు కలిపేసి మనం పెట్టేసుడు. ఇంకెందుకు లేట్, తొందరగా ఫుడ్ పెట్టేసి మనం అయితే స్టార్ట్ అయిపోవాలి గుడికి, ఇవాళ రక్షాబంధం కాబట్టి. దీంతో ఇది ఒకటి మోడల్ డైరీ స్పెషల్ కట్ కొడుతున్నవే కూసో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బౌల్స్ అయితే తోమేసింది మా మమ్మీ, ఇవైతే లెక్సిగాన్కి ఇలా ఫుడ్ ఇలా వాటర్ మా మమ్మీ వండింది. మళ్ళా మళ్ళీ చెప్తున్నా నేను అస్సలు ఉండ, మా మమ్మీ వే ఫుడ్ ప్రిపేర్ చేసింది. ఇప్పుడు మేము ఏం చేసుకోవద్దు, ఇది షాడో ఉంది, ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్ సీదా మనం ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మనం ఏం చేయాలంటే బాగా కలపాలి, బాగా
బాగా కలపాలి. అక్కడికి నేను ఎట్లా వస్తున్నాను ఎక్స్ప్రెషన్ చూపి మీ అందరికి. సూషిర్ గారు ఎట్లా చేస్తుందో హాఫ్ కిలో పెరుగు ప్యాకెట్ వేస్తా అని చెప్పి మీ అందరికి డౌట్ కదా. హాఫ్ కిలో పెడుతున్నాను పెరుగు డైలీ పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూటలు మంచిగా తింటుంది మా కుక్క. కానీ ఒక్కొక్కసారి నాకు టైం కుదరకుంటే రెండు పూటలు తింటాయి, ఒక్కొక్కసారి ఒకటే పూట తింటాయి, ఒక్కొక్కసారి అయితే ఉపాసం పడిన రోజులు ఉన్నాయి. చాలా మంచిది ఇది, అర్థం చేసుకుంటాను నా బాధని. పెరుగు కూడా అస్సలు పెట్టొద్దు, నేనైతే వాటర్ మిక్స్ చేసి పెడుతున్నా. షడు ఓ లెక్సీ కమ్ ఆన్ హ్యావ్ యువర్ ఫుడ్ తిను. ఇది నీళ్ళు పెట్టింది అయితే ఫుడ్ తినదు. అమ్మయ్య మన పని అయితే అయిపోయింది, ఇప్పుడు ఇక స్నానం చేసుకొని గుడికి పోదాం. గాయ్స్ ఫ్రెష్అప్ అయితే అయిపోయినా మనం గుడికి పోదాం. కింద మా దోస్ అనిల్ గారు అయితే వెయిట్ చేస్తుంది అనుకో, చిన్న అగ్గితే హ్యాపీ రక్షాబంధం చెప్పి మనం గుడి స్టార్ట్ అయిపోదాం. అవుట్ఫిట్ చూద్దాం ఎలా ఉందో. రక్షాబంధన్ రోజు చూపిస్తా చూడండి, బ్యాక్ కెమెరా పెట్టి. ఫుల్ హ్యాండ్స్ అండ్ ఫుల్ ప్రింటెడ్ షర్ట్, బ్లాక్ ఫార్మల్ ప్యాంట్. ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. గుడికాన్ని తీసుకొని నేను గుడికి అయితే స్టార్ట్ అయిపోయినా, కానీ దేవునికి మీ ఇష్టం లేదేమో మనం గుడి కోడు. వాన పడుతుంది అంటే వాన దేనికి సిగ్నల్? ఇప్పుడు అన్న నమస్తే. ఇప్పుడు మేము ఖైరతాబాద్ చోర సమీకి వచ్చేసినాం. ఇది ఎక్కడన్నా మా ఇంటి దగ్గరనే. ఇది బడాగానే అంటారు బాబు. కనిపిస్తుందా ఇది మన ఖైరతాబాద్లో ఫేమస్? అసలు ఖైరతాబాద్కి పేరు వచ్చింది గణేశన్ వల్ల. సో చూసుకోవచ్చు ఇది ఎక్కడన్నా కాదు, ఖైరతాబాద్లో ఉంది అంటే మన ఏరియా. ఏం ఫీల్ ఉంది మామ వానలా గుడి పోతుంటే? అయిపోయిందా రాఖీ కట్టేసి పిలిచేసుకున్నావా? వింటావా అదిగో ఒకటి ఒకటి బంగారుది ఒకటి వెండిది రాఖీ. బ్యాడ్ లాక్ వచ్చేసి గుడి బంద్ ఉంది. అయినా సరే మనం బయటికైనా మొక్కుకొని వెళ్ళిపోదాం, కొన్ని పనులు ఉన్నాయి దానివల్ల లేట్ అయిపోయింది. నా చిన్ననాటి స్నేహితుడు చెట్టి దోశలో మేము ఎప్పుడు అన్నం తింటూనే ఉంటాడు. ఇది నా చెల్లెలు మాత్రమే కాదు నాతో పాటు పుట్టిన నా ప్రాణం. మండేటి ఎండల నుండి ఎగసి పడే సూర్యుడు లాగొస్తాడు. మూతి పట్టుకో పట్టుకో ఏం కాదు. దాని దగ్గరికి ఎందుకు వస్తున్నావు? కానీ ఊరంతా ఊసి పడతా ఉంది. ఏందా మరి మా ఇంట్లో అయితే మా చెల్లి నాకు రక్షాబంధన్ సందర్భంగా నాకు రాఖీ కట్టేసింది. ఇక చూద్దాం ఇక డే ఎలా గడుపుతాను. లెట్స్ సీ. కనిపిస్తలేవు అటు కూస్తే బాగా తెల్ల కనిపిస్తుంది, లేకపోతే ఇటు కూస్తుంది వెళ్తురు ఇటు. ఇగో ఇది పీసినాశ వల్ల తెలియదు. ఒక గుడిలో పంతులో కూర్చున్నాడు కూర్చున్నాం మా అమ్మ ముఖంలో పెట్టిది. కొంచెం వెనకకి వెళ్ళి పని గట్ట తీసి ఎట్లా చెప్పు. అదే మా బ్లాగ్ మా ఇష్టం. సరేదా మంతులో పెట్టడాకేడు తెలుసు. నెక్స్ట్ టైం మళ్ళీ కోపికుండా వెళ్ళకి ఏం రాని లేకపోతే ఎవరేం చేస్తారు చెప్పు బ్రో.
అర్థమైందా? మార్నింగ్ నుంచి అవే స్వీట్ ఎవరు ఆగబట్టుకొస్తారు ఇంటికా. అదే ఫేమస్ అది బాగుంటది. సోన్ పాపడి సోన్ పాపడి ఏం నచ్చుతుంది? రెండు రూపాయలు తీసుకొస్తామా? ఇంకా ఉంటాయి తెలిసి ఇస్తుందంట. కట్నాల పైసలు ఇచ్చేంత సోమత లేదు. అట్లా వచ్చిన ఒక బంగారం తీసి పెట్టరా అని చెప్పి డబ్బులు ఎవరికి ఊరికే రావు తాత అని చెప్పు. పది మంది పిల్లలు పది మంది పిల్లలు సేమ్ బుడుమకాయలు లేదా పొట్టిగా మీరు బక్క గారా? అరే మా సత్యంద్రా ఆల్మోస్ట్ ఎంత ఉన్నాడు చెప్పు అక్క. ఆల్మోస్ట్ ఉన్నాడా? ఇగో చూడు చూడు ఎంత చూడు ఇగో ఇంత మా మీద క్లిక్ చేయవా, మమ్మల్ని ఫోకస్ చేయవా? చెప్పక్క ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇయ్యరా నువ్వే లేట్ వచ్చినావు. ఎప్పుడు లేట్ వచ్చి గడిపించుకుంటాడు. మన దినం ఇట్లా గడిచిపోయింది, మీ అందరికి ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. మాట్లాడు ఇప్పుడు. డు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫంకీ వైఫ్ అనే యూట్యూబ్ ఛానల్. పొద్దు నుంచి మనం పక్క తెలంగాణ మాట్లాడాం కాబట్టి తెలంగాణ మాట్లాడదాం. కింద గంట సింహం ఉంటే ఫస్ట్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే కొత్త కొత్త వీడియోస్ రావాలంటే మీకు అప్డేట్ వస్తుంది. అలాగే ఇంగ్లీష్ కాదా గైస్, ఇంకెందుకు లేదు, తొందరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. సో ఈ బ్లాగ్ ఎడికెండి, ఎండ్ చేసేదా. బై బై. రైట్ మళ్ళా.